శుభోదయం పిల్లలు స్వాగతం పద్మ తెలుగు క్లాసెస్ ఏడవ తరగతిలో మర్రి చెట్టు గురించి తెలుసుకుందాం మర్రిచెట్టు అనే పాఠ్యాంశం అన్నమాట వినడం ఆలోచించి మాట్లాడడం చూడండి అమ్మా చిత్రం చూడండి చిత్రాన్ని గమనించండి మాట్లాడండి చూడండి చిత్రం ఎలా ఉంది అక్కడ మర్రిచెట్టు మనిషి యొక్క ముఖం ఆకారంతో కొమ్మలు చేతులు చేతుల్లాగా మనుషుల యొక్క చేతుల్లాగా ఉండయి అన్నమాట ఆ చెట్టు ఎవరితో మాట్లాడుతాను ఇటుపక్క ఒకతను చూడండి ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి చేతులు ఏముంది చేతిలో చూడండి ఒక ఆయుధం ఉందేదో దాన్ని ఏమంటాం గొడ్డేలు అంటాం అనమాట గొడ్డేలు అంటాం దాన్ని అది పట్టుకొన్నాడు అనమాట చూడండి ఏమంటుందో ఆ చెట్టు తన గురించి తను చెప్పుకూడదనమాట తన గురించి తను అనమాట తన బాధని వ్యక్తపరుస్తుంది అనమాట మనకి దాని తెలుసుకుందాం మనము పాఠ్యాంశ ఉద్దేశం చూడండి నిత్యం మన పరిసరాల్లో చెట్లు జంతువులు పక్షులు వంటి మూగజీవులను చూస్తూ ఉంటాం వాటికి కూడా కొన్ని ఆలోచనలు అనుభవాలు అనుభూతులు ఉంటాయి వాటిని అవి తమ తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అన్నమాట అంటే చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని వాటికి బాధ ఏ విధంగా వ్యక్తపరుస్తాయో ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట ఈ పాటి బాగా కవిపరిచయం అనమాట చూడండి కవిపరిచయం కవి వచ్చేసి త్రిపురనయని నేని గోపిచంద్ ఈయన యొక్క కాలం వచ్చి ఎనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల పది నుండి రెండు పదకొండు పంతొమ్మిది వందల అరవై రెండు వరకు అనమాట ఈయన కాలము త్రిపురనేని గోపిచంద్ కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించారనమాట అంగలూరు గ్రామంలో జన్మించారనమాట తండ్రి త్రిపురనేని రామస్వామి తల్లి పున్నమాంబ ధర్మ వడ్డీ మమకారం తండ్రులు కొడుకులు మాకు ఉన్నాయి స్వాగతాలు పోస్ట్ చేయని అంటే పోస్ట్ చేయని ఉత్తరాలు వంటి రచనలు కూడా చేశారనమాట ఆయన వీరి యొక్క పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా లభించదనమాట ఇతనికి దేనికి వచ్చింది పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి కూడా తనకి వచ్చిందనమాట మరుచెట్టు యొక్క మాటలు విందాం ఇప్పుడు మరుచెట్టు యొక్క మాటల్ని విందాం ఇప్పుడే చెరువు గట్టు మీద మొద్దునై పొడి ఉన్నాను నా మొదలు రంపంతో కోసి పైభాగాన్నంతా కట్టెల కింద కొట్టారు పది పన్నెండు కుటుంబాల వాళ్ళు ఆ కట్టెలను లాట్ల కింద పంచుకున్నారు కొన్ని లాట్లు అమ్మివేశారు వాళ్ళు నన్ను ముక్కల కింద నరకడంలో లభించే లాభాన్ని చూసుకున్నారు కానీ ఒక జీవిని ఇట్టే నాశనం చేస్తున్నామే అని ఆలోచించలేదన్నమాట నేను పుట్టినప్పటి నుంచి ఈ చెరువు గట్టనే ఉన్నాను ఈ చెరువు గట్టనే పుట్టాను పుట్టాను కూడా నేను పెరిగి పెద్దాన్నయిన తర్వాత ఊళ్ళో రైతులందరూ నా కింద కూర్చొనే కబురు చెప్పుకుంటూ ముఖమార్జన చేసేవారు ఊళ్ళో ఈ ఊళ్ళో ఎవరికి తెలియని సంగతులన్నీ నాకు తెలుసు ఎవరికి వారు తామే ఉన్నామనుకొని చెప్పుకునే రహస్యాలన్నీ ఎంత వద్దనుకున్నా నా చెవిలో పడుతుండేవి నేను ఆ రహస్యాలను మనసులో పెట్టుకుని ఉండేదాన్ని ఉండేదాన్ని కానీ ఏ పరిస్థితుల్లోనూ మరొకరికి మరొకరి చెవిన పడనిచ్చేదాన్ని కాదు పనులు లేని రోజుల్లో గ్రామస్తులకు నేనే ఆశ్రయం కలిసి కబులు చెప్పుకోవడానికి కాలక్షేపానికి పట్టణాల్లో పెద్ద పెద్ద క్లబ్బులు ఉంటాయని నేను విన్నాను ఈ మధ్య మా గ్రామంలోని కుర్రకారు ఎక్కువ మంది పట్టణానికి వెళ్ళి వెళ్ళి రావడం మొదలుపెట్టారు కొంతమంది చదువు రూపంతో అక్కడే ఉంటున్నారు బడి ఉన్నంతకాలం అక్కడే ఉండి సెలవులకు ఇండ్లకు వస్తుండేవారు క్లబ్ సంగతి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే నేను విన్నాను ఆ క్లబ్బుల్లో పెద్ద మంచి ఆటలాడు మంచి ఆటలుంటాయట పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారట ప్రపంచంలో జరిగే సంగతులన్నీ అక్కడకు వెళ్ళే వాళ్లకు తెలుస్తుంటాయట అక్కడ గాలి కోసం పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయట వాళ్ళ మాటలు వింటూ ఉంటే వాళ్ళ అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చేది క్లబ్బులను గురించి ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటారా అని విస్తుపోయేదాన్ని ఆ క్లబ్బులు చేసే పని తరతరాల నుంచి నేను చేస్తూనే చేస్తున్న పనేగా పిల్లలు పెద్దలు అందరూ కాలక్షేపానికి నా దగ్గరకు వచ్చేవాళ్ళు నా నీడలో కూర్చొని అనేక విషయాలు చెప్పుకుంటూ ఉండేవారు పులి జూదం మొదలైన ఆటలు ఎన్నో ఆడుకుంటూ ఉండేవారు నేను వారికి శ్రమ కలగకుండా గాలి వీస్తూ ఉండేదాన్ని దాహమైతే చెరువులో నీళ్ళు దోశలలో తాగి మళ్ళీ వచ్చి నా నీడను కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు నా నీడను గాలిని అలవాటు పడిన వాళ్ళు ఇంట్లో ఒక క్షణం కూడా ఉండేవారు కాదంటే మీరు నా మాటలు నిస్సంకోచంగా నమ్మవచ్చు ఇక కొత్తగా ఈ క్లబ్బులు వచ్చి చేస్తున్నదేమిటో నేను వాళ్ళ కంటికి అలవాటైపోయిన దాన్ని పైగా ఆశ్రయం ఇచ్చినందుకు వాళ్ళని నేనేమి అర్థించను వాళ్ళతో దమ్మిడి కూడా ఖర్చు పెట్టించను అందువల్ల నేనంటే వాళ్ళకి విలువ లేకుండా పోయింది దీనికి తగినట్టు ఈ కాలం కుర్రకారు చీటికి మాటికి పట్టణం పోయి ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారు అందువల్ల నా వంటి వాళ్ళ మీద వాళ్ళ దృష్టి పడడం లేదు నిజానికి సహజంగా నాకున్న ఆపేక్ష వల్ల కానీ ఈ గ్రామస్తులను ఆదరణగా చూడవలసిన ఆపేక్ష లేదు అంటే నే వారికి ఏ విధంగానూ ఏ విధంగానూ రుడపని లేను రుణపడి లేను నేను ఒకరు నాటగా మలిచిన దాన్ని కాదు ఎవరో దయతలచి ఇంత ఎరువు నీరు పొయ్యగా పెరిగిన దాన్ని కాదు ఏ గాలికో విత్తుగా ఉండగా కొట్టుకు వచ్చి ఈ గట్టు మీద పడి ఉంటాను ఏ కాకి ముక్కు నుండో జారి పడి ఉంటాను ఎక్కువగా ఊహలేని ఆ చిన్నతనంలో ఏం జరిగిందో మిత్తమని చెప్పలేను కానీ నేను నా బ్రతుకు ఎప్పుడు ఎవరి మీద ఆధారపడలేదని నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉంది ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం నాకేముంది నాకు కావాల్సిందింత ఏమంత కనుక నేను పడిన భూప్రదేశంలో ఉన్న సత్తువే నాకు చాలు అప్పుడప్పుడు పడే వర్షపు జల్లులు భూమిలో ఉన్న నెమ్మే చాలు నాకు కాస్త పెరిగి నయం తర్వాత నా వేళ్ళే నాకు కావలసిన ఆహారాన్ని సమకూర్చి పెట్టేవి మనుషుల్లో జరుగుతున్నట్లు నేను బ్రతకడానికి మరొకరికి కష్టపెట్టవలసిన అవసరం నాకు లేదు ఎవరికి కించిత్ నష్టం కలిగించకుండా నేను బ్రతకగలను నా బ్రతుకులో స్వార్థం లేదు నేను ఏది కోరి ఏది కోరి బ్రతకడం లేదు నాకేదైనా కోరిక అంటూ ఉంటే వీళ్ళనంతవరకు ఇతరులకు సహాయపడటమే ఆ కోరిక ఈ కోరిక కూడా నేను తెచ్చిపెట్టుకుంది కాదు అది నా స్వభావంలోనే ఉంది నా నీడన మనుషులు చలదనాన్ని అనుభవిస్తూ విశ్రాంతి పొందుతూ ఉండగా నా పైన నా పైన కొమ్మల్లో రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని కాపురం చేస్తూ ఉండేవి అవి నా వంటివే వాటికి స్వార్థం అనేది లేదు బ్రతుకులో ఉన్న ఆనందం కోసం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా బ్రతుకుతున్న నిస్వార్థ జీవులు అవి ఒక్కొక్కప్పుడు అటువంటి వాటిని కూడా ఇబ్బంది పెడుతుండేవారు మానవులం అనుకునేవారు అవి తమ మీద రెట్టలు వేస్తున్న వేస్తున్నవనే నెపంతో రాళ్ళు విసిరి నా ఆశ్రయం నుంచి వాటిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు అప్పుడు భయపడిపోయి అవి చేసే గోల వినటానికి నా హృదయ విధారకంగా ఉండేది ఒక ప్రక్క వాళ్ళు దెబ్బలను భరించలేక వేరొక ప్రక్క గూళ్ళల్లో ఉన్న పిల్లలను విడిచిపెట్టి వెళ్ళలేక గుండెలు అవిసిపోయేటట్లు అరుస్తూ రెక్కలు కొట్టుకుంటూ గూలు చుట్టూ ఎగురుతుండేవి అవి అల్లాడిపోతుంటే రాళ్ళు విసిరే మానవులకు ఆనందం ఉండేది ఇతర జీవు జీవుల బాధ అందులో ఇతరులకు ఏమాత్రం ఇతరులకు ఏమాత్రం అపకారం తలపెట్టని జీవుల బాధ గొప్పవాళ్ళు అనుకునే మానవులకు ఎట్లా ఆనందం కలిగిస్తుందో నాకు అర్థమయ్యేది కాదు ముక్కు మీద వేలు వేసుకొని చూస్తూ ఉండేదానిని అటువంటి సమయాల్లో కింద ఉన్న మనుషులను వాళ్ళు చేస్తున్న ఘోర అపచారాలు తెలిసి తెలియజేసి మందలించాలని అనిపించేది కానీ మానవులు ఆనాటికే ప్రకృతిలో సహజంగా జీవిస్తున్న ప్రాణికోటి అభిప్రాయాలను అర్థం చేసుకోలేని స్థితికి దిగజారి ఉన్నారు ఇక వాళ్లకు చెప్పుకునేది ఎట్లా ఈ మానవులు నా డి నా నీడన కూర్చొని అస్తమానం హక్కుల సంగతి మాట్లాడుకుంటూ ఉండేవారు అటువంటప్పుడు నా కొమ్మలను ఆశ్రయించుకొని బతుకుతున్న పక్షులను బాధించే హక్కు వీధికి ఎవరిచ్చారో నా నీడన కూర్చొని కబురు చెప్పుకునే హక్కు వీధికి ఉన్నప్పుడు ఆ చెట్ల కొమ్మల మీద గుళ్ళు కట్టుకొని నివసించే హక్కు పక్షులకు ఎందుకు లేదు అసలు ఇంతకీ నా హక్కు మాట ఏమిటి నన్ను అడిగే వాళ్ళు నా కింద కూర్చుంటున్నారా అవి రెట్టెలు వేస్తున్నావంటారా నా ఒడిలో కూర్చొని వీళ్ళు ఊసే ఉమ్ముల మాట ఏమిటి వాళ్ళు చేసే అనాకారపు పనులు వాళ్లకు పట్టవు వీళ్ళు పగలు పెద్ద మనుషులు కానీ రాత్రిళ్ళు చీకటిలో దూరం వెళ్ళడానికి భయపడి నా చుట్టుప్రక్కల ఇండ్ల వాళ్ళు నా క్రింద అందరూ కూర్చునే చోట చేసే కల్మషం సంగతే ఏమిటి రెట్టెలు వేసిన పక్షుల మీదకు రాళ్ళు రువ్వేటప్పుడు ఆ సంగతులు వాళ్ళకి జ్ఞాపకం రావు నా కొమ్మల్లో మిగిలిన పక్షులతో పాటు ఒక కాకి కూడా గూడు కట్టుకుని ఉంది సాధారణంగా కాకులు మిగిలిన పక్షులతో కలిసి ఉండవు ఎందుకనో ఈ కాకి నా అండన చేరింది మిగిలిన పక్షులకు మళ్ళే కాక కాకులకు మానవులకు సంపర్కం ఎక్కువగా ఉంటుంది అవి మానవుల ఇండ్లలో ఎంగిళ్ళు తింటూ పోసినవి దొంగిలిస్తూ తిరుగుతూ ఉంటవి అందువల్ల ఆ కాకి మనుషుల యొక్క లక్షణాలు కొన్ని పట్టుబడ్డవి దానికి మనిషి ఉండే మనిషికి ఉండే కసి ఉండేది మనుషులు అనవసరంగా నా మీద గుళ్ళు కట్టుకొని ఉన్న పక్షులను హింసించడం సహించలేక అది ఒక పని మొదలుపెట్టింది ఏ మనిషి నా చెట్టు కింద కూర్చొని గొప్పగా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటాడో గురి చూసి అతని మీద టక్కిన రెట్ట వేసి ఎగిరిపోయేది గొప్పగా మాట్లాడుతున్న ఆ వ్యక్తి ముఖం అప్పుడు చూడవలసిందే అతని కంగారు చూచి మిగిలిన మానవులంతా గుక్కలు వట్టి నవ్వేవారు ఆ కాకి పనికి నాకు కూడా నవ్వు వచ్చేది కానీ ఆ కాకి మీద పుట్టిన కసిని మానవులు ఇతర పక్షుల మీద తీర్చుకోవడానికి ప్రయత్నించేటప్పటికీ నా హృదయం ద్రవించుకుపోయేది రెట్ట వేసిన ఆ కాకిని వీళ్ళకి ఆ కాకి వీళ్ళకి భేదమేమిటా అని ఆలోచించడం ఆలోచించబుద్ధయ్యేది కానీ కాకి మీద పుట్టిన కసిని మానవులు ఇతర పక్షుల మీద తీర్చుకోవడానికి ప్రయత్నించేటప్పటికీ నా హృదయం ద్రవించుకుపోయేది రెట్ట వేసిన కాకి వీళ్ళకి భేదమేమిటా అని ఆలోచించబుద్ధయ్యేది అయ్యేది నన్ను ఆశ్రయించుకున్న పక్షులు మానవుల వల్ల ఈ కష్టాలకే కాదు ఇంతకంటే భయంకరమైన కష్టాలకు కూడా గురి అవుతూ ఉండేవి అయితే ఈ కష్టాలు నిత్యం జరిగేవి జరిగేవి అయితే అవి కోటికో జరుగుతుండేవి ఏనాడు మరుపునకు రానంతగా మరుపు రానంత జ్ఞాపకం వస్తే హృదయం ముక్కలయ్యేంత దారుణమైనవి అవి ఒకరోజు పిట్టలు కొట్టేవాడు ఒకడు నా పరిసర ప్రాంతాల్లో తిరగడం మేమంతా చూసాం గాలిని బట్టి అటువంటి వాళ్ళని మేము పసిగట్టగలం గాలి మాకు నేస్తాం అపాయాన్ని ముందుగానే తన అలల మీద మోసుకొని వచ్చి మా చెవుల్లో ఊదిపోతూ ఉండేవాడు పిట్టలు కొట్టేవాడు వస్తున్నాడని పక్షులన్నీ తెలుసుకున్నాయి కొన్ని పక్షులు భయంతో లేచిపోయినాయి వాటిల్లో ఎక్కువ మగపక్షులే మిగిలిన పిల్లలు లేని ఆడపక్షులు పిల్లలున్న ఆడపక్షులు పిల్లలను విడిచి వెళ్ళలేక బయటకు కనబడకుండా గుళ్ళలోనే కూర్చున్నాయి పిల్లలను దగ్గరకు చేర్చుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కూర్చొని ఉన్నాయి పట్టే పట్టేవాడికి గూటిని పొడిచే ఆచారం ఉన్నదని వాటికి తెలుసు ఒక పక్షి మాత్రం భయంతో దాకా వెళ్ళలేక నా కొమ్మ అంటిపెట్టుకుని కూర్చుంది ఆ కొమ్మన ఆకులు కూడా ఉన్నాయి పిట్టలు కొట్టేవాడు క్రింద తాను కొమ్మపైన ప్రక్కన ఆకులు ఉన్నాయి కనుక అతనికి కనబడకుండా ఉందన్నమాట పాపం ఆ పక్షి నేను కూడా దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పటానికి ప్రయత్నించాను కానీ పిట్టలు కొట్టేవాడు ఆ పక్షిని చూడటాన్ని చూడనే చూశాడు ఆ పక్షిని అటుకు అంటుకొని పడి ఉన్న ఆ కొమ్మ చిన్నది ఆ పక్షి కొంచెం పెద్దది పిట్టలు కొట్టేవాణి చేతులలో కొనకు పదునైన బాకు కట్టిన బాగు కట్టినటువంటి ఒక పెద్ద వాస ఉందన్నమాట ఆ వాసాన్ని పైకెత్తి దాన్ని కొనన ఉన్న బాకుతో అంటే కొనకు ఉన్నటువంటి బాకుతో కింద కనబడుతున్న ఆ పక్షి యొక్క కడుపును పొడిచాడనమాట ఆ పక్షి కేరుమని అరిచింది ఆ బాకు దాన్ని కడుపులోకి దిగబడిపోయింది వాసాన్ని దింపి బాకున బాకును నిలిచి ఉన్నటువంటి ఆ యొక్క పిట్టను వదిలించుకొని సంచిలో వేసుకొని వెళ్ళిపోయాడు ఆ పిట్టలవాడు ఇదంతా చూస్తూ నిలబడిపోయాను నేను ఏం చేయను ఇతన్ని గొంతు నిలబడానికి భగవంతుడు నాకు చేతులు ఇవ్వలేదు నన్ను నేను పెళ్ళగించుకొని అతని మీద పడదామనుకున్నాను ఆ ప్రయత్నంలో నేను మరణిస్తే మాత్రం ఏం కానీ నేను శుభలోకి వచ్చేటప్పటికే అతను దాటిపోయాడు మానవుల్లో మంచివాళ్ళు లేరని కాదు నా ఉద్దేశం మంచివాళ్ళే లేకపోతే ఈ లోకం ఇంకా ఎందుకు నిలిచి ఉంటుంది మానవుల్లో ఎక్కువ మంది మంచివాళ్ళే అయితే వాళ్లకు మా బోటి వాళ్ళ బాధను గ్రహించే స్పృహ తగ్గిపోయింది తాము ఏదో ఒక విధంగా బ్రతకడమే ముఖ్యమైపోయింది బ్రతకడానికి ఇన్ని ఘోరాలు చేయాలా ఇతర జీవులను ఇంత నిర్దాక్షిణ్యంగా తమ పుట్టన పెట్టుకోవాలా ఏ ఆకు దుంపలు తింటే సరిపోదు కానీ ఇప్పటికీ ఇప్పటి కుర్రవాళ్ళు అలా అనుకుంటున్నట్లు కనబడదు వాళ్ళతో పాటు మాకు ఈ ప్రపంచంలో బ్రతికే హక్కు ఉందని అందరం బ్రతికితేనే ఈ ప్రపంచం అందమని వాళ్ళు అనుకుంటున్నట్లు కనబడదు ఇదివరకు ఎవరైనా మా మీదకు రాళ్ళు విసిరితే ఎందుకురా దానిల కొడతావు అనేవారు తెలియని వాళ్ళు మా కొమ్మలను విరిస్తే పచ్చని చెట్టును విరిస్తే పాపం రా అనేవారు మొక్కలను పీకితే కళ్ళు పోతాయి అనేవారు ఇప్పుడు అటువంటి మాటలు ఎక్కడా వినబడడం లేదు రోజులలా మారే రోజులలా మారినాయి మానవుల దృష్టి మారిపోయింది ఇటీవల నరసింహులు అనే యువకుడు మా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు అతనిని నేను చిన్నప్పటి నుంచి ఎరుగుదును నిన్న మొన్నటి వరకు ఆగతాయితనంగా తిరుగుతూ ఉండేవాడు ఆ చెరులోనే ఈదులాడుతుండేవాడు నన్నెక్కి నా కొమ్మలను అనవసరంగా విరిచి పారేస్తుండేవాడు గోల చేసి గూలలోని పక్షులను బయటకు తోలుతుండేవాడు మరి చిన్న చిన్నప్పుడు బడికి వెళ్లకుండా పుస్తకాలు పట్టుకొని నా త్వరలో దాంకునేవాడు తనలాంటి వాళ్ళనే ఇంకా నలుగురిని పోగు చేసి నా ఊడలు పట్టుకొని ఉయ్యాల ఊగుతుండేవాడు ఆ న ఆ నరసింహులు ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు అతను ఉద్యోగంలో వచ్చినందుకు నేను చాలా సంతోషించాను ఎందుకంటే అతను ఎన్ని ఆగతాయ పనులు చేసినా అతనంటే నాకు ఇష్టంగానే ఉండేది ప్రెసిడెంట్ అయిన రోజు సాయంకాలమే పది మంది గ్రామ పెద్దలను వెంటబెట్టుకొని నా దగ్గరకు వచ్చాడు అప్పుడే గ్రామస్తులు అతనికి సన్మానం చేసినట్టున్నారు కొత్త బట్టలు ధరించి చూడముచ్చటగా ఉన్నాడు తనకు గౌరవ పదవి లభించినగానే మాకున్న పరిచయాన్ని పురస్కరించుకొని నన్ను చూడ్డానికి వచ్చాడనుకొని నేను చాలా సంతోషించాను కానీ అతను అందుకు రాలేదు పంచాయతీ ప్రెసిడెంట్ అవటంతో అతనికి ఈ చెరువు మీద ఈ చెరువు చుట్టూ ఉన్నటువంటి మా మీద హక్కు ఏర్పడింది ఆ హక్కు అమల్లో పెట్టడానికి వచ్చాడు ప్రక్కన ఉన్న వాటితో ఈ చెట్లన్నీ అనవసరం వీటి వల్ల చెరువు గట్టు పాడవుతుంది చెరులో నీళ్లు పాడవుతూ ఉన్నాయి వీటిని వేలం వేయించి కొట్టించి వేస్తే పంచాయతీకి కొంత డబ్బు కూడా వస్తుంది అంతగా అవసరం అనుకుంటే చిన్న పార్కు వంటిది వేయించుకోవచ్చు సర్వీ చెట్లు వేయిస్తే త్వరగా అక్కరకు వస్తాయి అమ్ముకుంటే ధర బాగా పలుకుతుంది అన్నాడు అంతా నిజమేనంటే నిజమే అన్నారు అతని అభ్యుదయ పతక అభ్యుదయ పంతాకు జోహార్లు అర్ అర్పించారు అతని మాటలు వింటే నాకు గుండె చెరువైంది చావటానికి భయపడి కాదు చావంటే మా జాతికి భయమే లేదు నా గుండె చెరువు అయింది అతని నిర్లక్ష్యానికి మా ఉద్దేశాలను మేము మానవులకు మళ్ళే పైకి చెప్పుకోకపోయినా మాకు ప్రాణం అనేది ఉంటుందని నాతో ఇంత పరిచయం ఉన్న అతనికి తట్టకపోవడం నాకు ఆశ్చర్యం వేసింది మాకు ప్రాణం లేకపోతే మేము ఎలా పెరుగుతున్నామనుకున్నారు మేము నీడ ఇవ్వటం మాట అటుంచి ఈ చెరువు గట్టు ఇన్నేళ్ల నుంచి వర్షానికి కరిగిపోకుండా ఉన్నదంటే దానికి కారణం భూమిలోకి మా వేళ్ళు అల్లుకు అల్లుకొని పోవటమే ఈ సంగతి అతనికి తెలిసినట్టు లేదు మా పాలు మా పాలు మా కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తుంటాయి ఈ సంగతి అతనికి తెలిసినట్టుగా లేదు ఊళ్ళో బీదవాళ్ళు ఎంతోమంది నా ఆకులతో విస్తర్లు కుట్టుకొని భోజనాలు చేస్తుంటారు ఈ సంగతి అతనికి తెలిసినట్టు లేదు నేను పోతే నా మీద నివసించే ఈ పక్షులన్నీ ఏం కావాలా అని నా వేళ్లను పొయ్యిగా చేసుకుని వంట చేసుకునే బీదవాళ్ళంతా ఏం కావాలి అన్నింటికంటే ముఖ్యంగా మా ప్రాణాలు అతని అతని ప్రాణాలు వంటివే కదా మా ప్రాణాలు తీయటానికి అతనికి ఏం హక్కుంది ఎవరు బ్రతకడానికి అర్హులో ఎవరు కాదో నిర్ణయించడానికి అయితే అతనిని ఎవరు ఆపగలరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవ్వటంతో మా ప్రాణాలు అతని చేతుల్లోకి వెళ్ళినాయి జీవకోటిని హింసించే అధికారం అతనికి వచ్చింది త్వరగా మా ప్రాణాలు తీసి తనేదో ఘనకార్యం సాధించినట్లు కనబడాలి అని అనుకున్నాడు అతడు మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడతడు వాళ్ళు ముందు నా ఊడలను కోసి నా ఆధారాన్ని తప్పించారు తరువాత నా కొమ్మలను నరికి నన్ను బోడిదాన్ని చేశారు తర్వాత నన్నే మొదట్లో కోసివేశారు నా పైభాగం కుప్ప మాదిరిగా కూలింది ప్రస్తుతం నేను ఒక మొండెమై ఉన్నాను అంటే నా మొదలు మాత్రమే ఉంది ఈ పని జరిగి నాలుగైదు రోజులయ్యింది మరునాడే నన్ను సమూలంగా త్రవివేస్తారు అనుకున్నా కానీ ఎందుకనో ఆ పని జరగలేదు సరే విచారిస్తూ ఊరుకో ఊరికై కూర్చోవటం ఎందుకని నేను చిగించటానికి ప్రయత్నిస్తున్నాను కానీ మనసులో అతను నన్ను మొండంతో విడిచిపెట్టడని తెలుసు కట్టెలు కా కట్టెలు కాగలననే ఆశతో నన్ను కుల్లగించి వేస్తాడని తెలుసు తెలిసి నా పని నేను చేయాలనే ఉద్దేశం చేయాలనే ఉద్దేశం చికచ్చటానికి ప్రయత్నిస్తున్నాను ఒకవేళ అతను నా నా సంగతి పట్టించుకోకపోయినా పెరిగి అన్నయ్యేది ఎప్పుడు ఈ మానవులు ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఈ ప్రశ్నలకు పైన భగవంతుడు సమాధానం చెప్పాలి కొన ఊపిరితో దానిని రంగరించి చికచ్చటానికి ప్రయత్నించడమే నా ధర్మం అని చెప్పింది మరుచడనమాట చూసారా ఎంత నరికేసినా మనుషులు ఎంత క్రూరంగా ప్రవర్తించినా అంత మొండెమై కూర్చున్న మొద్దు కూడా ఏమవుతుంది మళ్ళా తన ప్రయత్నాన్ని తను మానదనమాట ప్రయత్నించి మళ్ళా చికర్చడానికి అంటే చిగురించడానికి మళ్ళా ప్రయత్నము చేస్తుంది అనమాట ఈ యొక్క మరచెట్టు విన్నారు కదా పిల్లలు మరచెట్టు యొక్క ఉద్దేశాన్ని చూసారా మానవులమైన మనము ఒక చిన్న కష్టానికే బాధపడిపోతామన్నమాట ఒక చిన్న కష్టాన్ని కూడా తట్టుకునే శక్తి మనకు ఉండదు అనమాట కానీ ఆ చెట్టు కొమ్మలు ఏర్లు మొత్తం అన్నీ ఆకులు సహా అన్నీ రాలిపోయి తను కుప్ప కూలిపోయినా మళ్ళీ ఏం చేసింది తన యొక్క ధర్మాన్ని దాన్ని అనమాట ధర్మం అంటే మళ్ళీ మొదలు ఉంది కాబట్టి దానికి ప్రాణం ఉంది కాబట్టి ఏమైంది ఆ యొక్క మొదలు చివరి మళ్ళీ పక్కనే ఏమైంది మళ్ళీ అది చిగురించి మళ్ళా పెరుగుతూ ఉంది కథ నచ్చింది కదా పిల్లలు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి